హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరీష్ మీ సిద్ధగా సుదర్శన్ మేము శాంతో కలిసి అయితే మొత్తం మీద ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఆ జిల్లాలో ఉన్నటువంటి విశేషాలు తర్వాత కథా కమామేషు అక్కడ ఉన్నటువంటి సమస్యలు సమస్యల పరిష్కార మార్గాలు అన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మాట ఆత్మహత్యలు పిరికిపంద చర్యలు సహజ మరణం సహజ జనడం ప్రకృతి ధర్మం బలవన్ మరణం మహాపాపం శనికావేశంలో తీసుకున్న నిర్ణయాలే మనిషి ప్రాణాలను తీస్తున్నాయి అప్పులపాదతో ఒకరు అక్రమ సంబంధం పేరుతో ఇంకొకరు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ప్రేమలో విఫలమైనందుకు ఇలా నిత్యం పేపర్లో టీవీలో వార్తలు చూస్తున్నాం ఏదో సాధిద్దామని పుట్టేటప్పుడు పిడికిళ్ళు బిగించి పుడతారు అయితే పెరిగి పెద్దయినాక కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు మనిషి జ్ఞానం లేక అజ్ఞానం లేక అంతుపట్టడం లేదు కానీ మనిషి పుట్టుకలో కాదు మరణంలో కూడా నలుగురు గొప్పగా చెప్పుకోవాలి రెండు కన్నీళ్ళ చుక్కలు బీసీ సాంగ్ బిసి గర్జనకు సంబంధించిన సాంగ్ ఇగో ఈసారి విద్యపోయినా ఫోన్లో పడుతున్నాం అటు గంగక్క నేను పాట వేస్తే అన్న లేనిదేమో చూసినాక ఇచ్చినాక ఇది బీసీలో గర్జన సాంగ్ ఇది అంపటి వెంకర్ అన్న రాసిండు మన నరేష్ దర్శక నిర్మాత చెల్లె గాత్రదానం దానం ఈ పాట ఈ పాట బీసీ ఉద్యమం కోసం అందించినటువంటి నరేష్ ఇట్లా పాటలు మళ్ళీ అదే Thank you, Rachel. Thank you. Thank you. మల్లెలు అని చెప్పేసి పాటలు మల్లనే యూట్యూబ్ ఛానల్లో ఉంటది సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలు మల్లె ఛానల్ని అందులో సామాజిక చైతన్యానికి సంబంధించినటువంటి అనేక గీతాలు అందులో ఉంటాయి కాబట్టి పాటలు మల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే ఫోకస్ చూద్దాం ఒకసారి విఐపీలో విఐపిలు ప్రజల ప్రజలు ఎన్నుకున్న వారా మరి వాస్తవంగా ప్రజల ప్రజలు ఎన్నుకున్న వారా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరే విఐపి విఐపిలు ప్రజల ఆ ప్రజలు ఎన్నుకున్న వారా అని ప్రజలే మీమాంస పడుతున్నారు విఐపి అనే పదానికి ఏమైనా నిర్వచనం ఉందా అని ఉందని ప్రజలు అడుగుతున్నారు దీనికి జవాబు మేము అని బడాయి కొట్టే వాళ్ళు చెప్పగలరా ప్రజలు అంటే ఎవరైనా చూసుకుంటే రారా సాలే గూట్లే అన్నోళ్ళే కలిసిపోతుండ్రు గణేష్ బాబు అంటే ఎవరు బా మరిది రామన్న కలిసిపోతుండ్రు అంటున్నావు మొన్న మల్లారెడ్డి మన్వరాలు పెళ్లి అయితే రేవంత్ రెడ్డి పోయింది అట్లా ఉంటది పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్న మద్యం మహమ్మారి మనం తెలంగాణ రాష్ట్రంలో మద్యం దాగుట్ల నెంబర్ వన్ పొజిషన్ వచ్చినాం కేసీఆర్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు నెంబర్ వన్ కాపాడుకున్నాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా నెంబర్ వన్ కొనసాగుదా మనం ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం గుడిని కూల్చి కబ్జా అమ్ముకున్న దగుల్బాజి దందా కొనుగోలు చేసిన బీజేపీ నేత మందమరిలో ఒకటి బై ఏడు సున్నా యాక్టుకు తూట్లుపరిచినట్టు చోద్యం చూస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా మందమరిలో దేవుడి గుడి నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని కబ్జా చేసిన వైనం సంచలనంగా మారింది మంచిర్యాల జిల్లా మందమరి వన్ బై యాక్ట్ పరిధిలో ఉంది గత ప్రభుత్వాలు సీలింగ్ చట్టం తీసుకురావడంతో గిరిజ గిరిజ అగ్రవర్ణ భూస్వాములు ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి భూములను అప్పజెప్పిన అప్పజెప్పినామని కాగితాలు సృష్టించారు నిందితునిపై పీడి యాక్ట్ నమోదు శాంతి భద్రతలకు విఘాదం చేస్తే కఠిన చర్యలు ఎస్పీ డివి శ్రీనివాసరావు ఇక తీన్మన్ మల్లన్న టీం కమిటీల ఎంపిక టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తా అందిస్తామని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ చెప్తా ఉన్నాడు తాండూరు నుంచి శిథిలావస్థలో కళాశాల భవనాలు నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల ర్యాలీ డిప్యూటీ తహసీల్దార్ కు అందజేత సిర్పూర్ రేంజర్ సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి రిమాండ్ చేసే ముందు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తర్వాత అటవీ కేసుల్లో

ఇక మిల్లార్లో బ్యాంక్ పూచికత్తులు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి నుంచి లిల్లీపుట్ లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగినాయి నిన్న ఆర్మూర్లో ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలి దోమకొండ ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ గా సాయిబాబా గౌడ్ నియామకమైండు ఆర్మూర్ దోమకొండ ఆర్మూర్ దోమకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఇక అగ్నిమాపక కేంద్రం అడ్రస్ ఎక్కడ శాశ్వత అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కోరుతున్న రాయకల్ మండల ప్రజలు అగ్నిమాపక కేంద్రం పాపం పచ్చగా ఇంటికి తెచ్చే ఒక్కో సిలిండర్ కు నలభై ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే ఫిర్యాదు చేసిన ఆగని వసూలు పట్టించుకుని ఏజెన్సీలు సిటీలో అంటే మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ ఉండదు వాళ్ళు పైనుంచి మోసుకొస్తారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే తప్పు లేదు అనుకున్నారు కూడా అడ్డగోలు తీసుకుంటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల వసూళ్ళు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఉమ్మడి జిల్లాలో నవంబర్ బీసీ కమిషన్ పర్యటన జిల్లా కలెక్టర్ సత్పతి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిరట గత నెలలో ఇరవై లక్షల డిమాండ్ చేయడంతో ఫిర్యాదు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశామన్న కరీంనగర్ రూరల్ ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బెదిరించి అసంపూర్తిగా వంత నిర్మాణ పనులు మొదలుపెట్టి నెలలు కావచ్చు గడుస్తున్న పూర్తి కాని వైనం తాత్కాలిక రోడ్డు మార్గం లేక కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం అంటారు ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం పల్లెల్లో తగ్గేదేలే అంటున్న బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లో పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు విచ్చలు విడిగా మద్యం అమ్మకాలు మద్యానికి బానిసలై కుటుంబాలకు భారం అవుతున్న వైనం చూసి చూడనట్లు చూడనట్టు ఎక్సైజ్ అధికారులు నెల నెల మామూలు తీసుకుంటుండ్రు కథం పట్టిస్తు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా అని చెప్పి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అంటున్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇది ఇట్లా ఉంటే హుస్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ హుస్రాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక ఎన్నికల ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ అంటున్నాడు పిడుగుపడి ఇద్దరు గొర్రె కాపరుల మృతి మరో ఘటనలో పదిహేడు పదిహేడు గొర్రెలు మృతి చెంది కొమరవెల్లి క్షేత్రంలో అఘోరి ప్రత్యక్షమైనట నిన్న అక్కడ కూడా పోయినట్టున్నారు మొత్తం జరుగుతా ఉన్నారు అఘోరి నాగసాధు పిడుగుపడి పదిహేడు గొర్రెలు తెచ్చిపోయినట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం స్కాలర్షిప్ ప్రభుత్వం భిక్ష కాదు విద్యార్థుల హక్కు బీజే ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఇబ్రహీంపట్నంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించింది ఝాన్సీ మంచి యాక్టివ్గా పనిచేస్తుంది దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు మద్దతు ధరకు ప్రభుత్వం పత్తికొంటుంది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం తెలంగాణలో సభ్యత్వ నమోదులో నాగార మున్సిపాలిటీ మొదటి స్థానం ఉందట ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది విక్రమ్ రెడ్డి భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి సారించాలి బోర్వెల్ పాయింట్ కోసం భూగర్భ జల సంప్రదిస్తే శాస్త్రీయంగా సర్వే చేసి చూపిస్తాం వికారాబాద్ జిల్లా భూగర్భ జల అధికారి జలశాఖ అధికారి రవిశంకర్ సీడ్ స్వచ్ఛంద సంస్థ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా అవగాహన కార్యక్రమం బోర్ వేయాలంటే బట్టి తిరుగుతూ ఉంటారు ఊర్ల వీళ్ళను సంప్రదిస్తే వాళ్ళే చెప్తారా పౌరులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై అవగాహన కలిగి ఉండాలి నిమ్న జాతులను కించపరిస్తే చట్ట ప్రకారం శిక్ష పౌర హక్కుల దినోత్సవంలో నవపేట్ మండల ఎంఆర్ఓ జయరాం అంటున్నాడు సార్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి బీజేఎంఈ బీజేఎంసి ప్రజలకు తాగునీరు సమస్య లేకుండా చూస్తున్నాం ఆహా రాధా రియాలిటీ రియాలిటీ ఫార్చూన్ మీ డౌన్ కాలనీ వాసులు తాగునీరు అంట కుల కళ నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సత్కరించిన కాల్నివాసులంట బిజెఎంసీ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామని చెప్పేసి బ్రాహ్మణులు కాదు విశ్వ కర్మలుగా గుర్తి గుర్తించండి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర విశ్వ కర్మ మనోవయ సంఘం విజ్ఞప్తి చేసింది విశ్వ బ్రాహ్మణులు కాదంట విశ్వ కర్మలుగా గుర్తించండి అని చెప్తా ఉంది దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో కేంద్ర వర్గీకరణ అనుసరించి తమ జాతి వారు కేంద్ర జాబితాలో విశ్వ కర్మల్ గా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విశ్వ బ్రాహ్మణులు అని చెప్తా ఉన్నారంట కార్మికులకు అండ ఎర్ర జెండా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అంట మైలార్ మైలార్దేవ్పల్లి కూడలి వద్ద ఏఐటియుసి నూట ఐదు ఆవిర్భావ వేడుకలు జరిగినాయి జెండా ఆవిష్కరించిన వనంపల్లి జయపాల్ రెడ్డి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశం చేసుకోవద్దు తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఐపీఎస్ ఐ చైతన్య డిసిపి శంషాబాద్ రాజేష్ ఓ బీసీ మేలుకో నీ లెక్కలు తెలుసుకో నవంబర్ ఆరున అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కులఘనపై భాజపా బీఆర్ఎస్ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి లేదంటే బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు బీసీ సంఘాలు ఏదైతే ఉండేదో బీసీ రాజకీయ నాయకులు ఏదైతే ఉంటే కలిసి పనిచేయండి విభజించి పాలిస్తే నువ్వు నువ్వు సొంతగా లబ్ధి పొందుతారేమో గానీ నీ జాతి మాత్రం ఇక స్పెషల్ ఆఫీసర్లకు ఒకటో తేదీ వరకు జీతాలు చెల్లించాలి జీత బచ్చారు ఆలస్యంగా చెల్లించడంతో కుటుంబ పోషణ భారంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడ్ వినిపించుకోవాలి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాల ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం వనపర్తి ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్ చేసినట ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేసిన రాచాల యుగంధర్ గౌడ్ ఒక స్వప్నం ఫలించిన రోజు నాడు ఉద్యమానికి ఊపిరి నింపిన పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో వెలుగు నింపాలి ఎమ్మెల్యే ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఇక కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుస్తుందంట బహబూబుల్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అంట ఉన్నారు ఇక మైనర్ బాలిక మృతి వెనుక అనేక సందేహాలు బీజేపీ పార్టీ ఎంపీ బండ్ ఎమ్మెల్యే బండ్ల స్పందించడం లేదు ఎందుకో తేల్చాలి ఇక పౌర హక్కులపై అవగాహన సదస్సు కృష్ణ మండల కృష్ణ మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి ఇక బాణ సంచ విక్రయాలు అనుమతి తప్పనిసరి దీపావళి భద్రతా ప్రమాణాలు పాటించాలి జిల్లా ఎస్పి జానకి ధారావాత్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే నవంబర్ మూడున బీసీల గర్జనను విజయవంతం చేయాలి ఇక ముఖ్య అతిథులుగా తీన్ మన్మలన్న మేకపోతుల నరేందర్ గౌడ్ ఇక తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదుల్ గౌడ్ చెప్తా ఉన్నారు ఇక డ్యూటీకి డుమ్మా కొడుతున్న ఓ ఓ గోడు గోడు డాక్టర్ డాక్టర్ వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు మిగతా రోజులు ఎక్కడ ఉంటారో తెలియదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్న ఫార్మసిస్ట్ తాళం వేసే ఉంటున్న ల్యాబ్ స్టాఫ్ తో ఫీల్డ్ కు వెళ్ళాలని చెప్పారని వెళ్ళి ఇద్దరు యువకులు మృతి మోటకొండూరు మండలం అమ్మనబోలు అయ్యో పాపం తీవ్ర విషాదం మృతులు శశి తర్వాత చిరణ్ గా గుర్తు జాగ్రత్త హాలిడేస్ వస్తే మన పిల్లలు బయటికి పోతారు రాష్ట్ర స్థాయి కబడ్డీ ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ తుర్కపల్లి మండల మాదాపురంలో నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఆ తేదీలలో క్రీడలు నిర్వహణకు దిశ నిర్దేశం చేసిన డీఈఓ సత్యనారాయణ ఇక ఎస్వి డిగ్రీ కాలేజీలో విజిలెన్స్ వారోత్సవాలు మారత నిర్వహించినట్ట లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే విజిలెన్స్ సిడి సిఐ డి లింగయ్య ఇక పేరుకే హోల్సేల్ అమ్మేది రిటైల్ హోల్సేల్ పేరుతో దీపావళి బాంబుల దందా ధరలను చూసి కళ్ళు కళ్ళు తేలేస్తున్న కస్టమర్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు నీళ్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు జిల్లా వార్తలు చూద్దాం ఇక పుట్టగొడుగుల్లో అక్రమ లే అవుట్లంట పట్టించుకొని గ్రామ గ్రామ శాఖ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంటే చూస్తున్న వాయనం ఫరకాలలో శణార్థి తెలంగాణ ఎఫెక్ట్ శణార్థి తెలంగాణ

ఈ అన్న నిన్న మొన్న అరే పాపం ప్రభుత్వ భూముల్లో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఇల్లు లేని నిరుపేదలను ఆదుకునే వారు ఎవరు పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం గిరిజనులకు తాగునీటి తంటాలు మూలన పడ్డ నాలుగు చేతి పంపులు మరుమత్తుల పేరిట కాలయాపన పట్టించుకుని అధికారులు పాలకులుగా ఆ పంపులు కూడా తేడాస్తాయి దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి బాణసంచా సంచ కాల్చేటప్పుడు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్త ఉపాధ్యాయులకు ఘన సన్మానం వైరా ఆరు గ్యారంటీలను అమలు చేయాలి ఐద్వా ముదిగొండల ముదిగొండ మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉంది తహసీల్దార్ ఎంపీడీఓలకు విలుది పత్రాలు అందజేసిండ్రు ఇక బాణసంచా వ్యాపారులపై వాన బాంబు వర్ష సూచనతో పటాకుల వ్యాపారుల ఆందోళన ఏముంటుంది స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే టీమిండియా మా దేశానికి రావాలి పాక్ కొత్త కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అంటున్నాడు టీమిండియానే కాదు పాకిస్తాన్ లో ఆడడానికి ఏ ఏ కంట్రీ కూడా సుముఖత చూపట్లేదు ఇక డబ్ల్యూటిసి ఫైనల్స్ కు భారత్ మూడో టెస్ట్ ఓడితే కష్టమే గెలవాలని ఆ గెలవాలనే పట్టుదలతో ఇండియా టీంలో లో మార్పులు చేసిందంట ఇక ఐసీసీ టెస్ట్ నెంబర్ వన్ బౌలర్ గా రాబాడ రబాడనంటాడా రబాడ ఇక బూమ్రాను వెనక్కి నెట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ జబర్దస్త్ చేస్తాడు మూవీ వార్తలు చూద్దాం ఒకసారి డిఫరెంట్ టైటిల్ తో రష్మిక హిందీ సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన హీరోయిన్ అంట ఇక దీపావళి టపాసులు అంట బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్న సినిమాలు పండుగ రోజు సందడి చేయనున్న హీరోయిన్లు అమరాన్ అంట బ్రదర్ అంట ఖా అంట లక్కీ భాస్కర్ అంట సింగం అగైన్ అంట బ్రదర్ బీరా అంట డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి సినిమా పేర్లు మాస్ జాతర దీపావళి మోతం మోగిపోద్ది రవితేజ ఆర్టీ సెవెంటీ ఫైవ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిండ్లు ఇది ఓవరాల్గా గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు చూస్తున్నాం ఉండండి క్యూ న్యూస్ నుండి మీ మేనం విత్ సిద్ధగుండి సుదర్శన్ కెమెరామెన్ భరత్ క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ యాడ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కు మెయిల్ చేయండి లైక్ చేయండి